ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడైన యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. యిర్మీయా గ్రంథము 33:3. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవుడు వాగ్దానమిస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని. ప్రియ స్నేహితులారా, మనుషులకు కష్టం వస్తే దేవుని దగ్గరకు వస్తారు, సమస్యలు వస్తే అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు, అనారోగ్యం వస్తే దేవుడు గుర్తుకు వస్తాడు, మనుషులు చేదరించుకుంటే, మనుషులు త్రోసివేస్తే అప్పుడు దేవాది దేవుడు గుర్తుకు వస్తాడు. అయితే మనిషికి సంతోషం వస్తే మాత్రం దేవుడు గుర్తుకు రాడు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఇరుగువారిని పొరుగువారిని చేరదీసి తన యొక్క సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఒక స్త్రీ తన యొక్క బంగారు వస్తువును దారబోసుకుంటుంది, వెంటనే ఇల్లంతా ఊడ్చి తన బంగారు వస్తువు దొరికేంత వరకు వెతుకుతుంది. అయితే అది దొరికిన తర్వాత తన యొక్క సంతోషాన్ని ఇరుగు పొరుగు వారి అందరితో పంచుకుంటుంది. అదేవిధంగా మనము కూడా మన యొక్క సంతోషాన్ని ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ఉంటామే కానీ దేవునితో పంచుకోం. అయితే దేవుడు అంటున్నాడు, అందరితో పంచుకుంటున్నావు కానీ నాతో నీ యొక్క సమస్యను, నీ సంతోషాన్ని పంచుకోలేకపోతున్నావు అని దేవుడు ఈరోజు చింతిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నిన్ను దీవిస్తాను, నీకు జవాబిస్తాను అని. అవునండి, దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు అంటున్నాడు, నేను నీకు జవాబిస్తాను అని. అవునండి, నీ సమస్యను చూసి నీవు వెనకడుగు వేస్తూ ఉన్నావేమో, నీ కష్టాన్ని చూసి నీవు చింతపడుతూ ఉన్నావేమో, యేసయ్య అంటున్నాడు, ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను, ఈరోజు నీకు జయాన్ని దయచేయబోతున్నాను, ఈరోజు నీకు ఉత్తరమిస్తాను, జవాబిస్తాను అని. అవునండి, దేవాది దేవుడు ఎలా జవాబిస్తాడు? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు, ఆ యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యం పట్ల మనం నడుచుకున్నప్పుడు దేవాది దేవుడు వాక్యము ద్వారా, ఆ యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడి మనలను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరులాగన తలలో వంచుకుని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ రక్షకుడా, నీ యొక్క నామానికి వేలాది వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునయ్యా, అనేక మంది సమస్యలతో ఉంటున్నారు, కష్టాలతో ఉంటున్నారు, బాధలతో ఉంటున్నారు, నీ యొక్క జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు, వారిని మీరు ముట్టండి, బలపరచండి. తన యొక్క సమస్యను ఇతరులతో చెప్పుకోలేక బాధపడుతూ ఉంటున్నారేమో అయ్యా, మీరు అందరి మనస్సెరిగిన దేవుడువు, అందరి హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనుషులు ముఖము చూసి మాట్లాడగలిగిన వారమే కానీ హృదయాన్ని ఎరిగిన వారము కాదయ్యా. మీరు అంతరంగమును ఎరిగిన దేవుడు, మీరు సమస్తమును సృష్టించిన దేవుడు. మీరు మా యొక్క సమస్యలను చూసి, మా యొక్క కష్టాన్ని చూసి మాకు జవాబును దయచేసి మా యొక్క జీవితాలను మార్చగలిగిన దేవుడు అని వేడుకొనిచూ ఉంటున్నాం. అవునయ్యా, ఈ యొక్క ప్రార్థనను మీరు దీవించండి. అనేక మంది కష్టాలతో, బాధలతో, ఇరుకులతో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి నీ యొక్క హస్తము చేత వారిని దీవించగలిగిన దేవుడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనిచూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.